నేను ఇవాళ డయాబెటీస్ గురించి చెప్పబోతున్నాను. డయాబెటీస్ అనేది ఇప్పుడు మన వరల్డ్లో ఉన్న మేజర్ ప్రాబ్లం. సో చాలామంది డయాబెటీస్ తోటి బాధపడుతున్నారు. సో వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనే దాని గురించి నేను ఇవాళ చెప్పబోతున్నాను. సో జనరలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫ్యాటీ ఫిష్ తినడం వల్ల వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేసి గుడ్ కొలెస్ట్రాల్ని ప్రమోట్ చేస్తాయి మన బాడీలో. ఇంకా ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఎక్కడైనా ఉంటే ఆ వాపుని తగ్గించడం కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ని తగ్గించడం కానీ చేస్తూ ఉంటాయి లీఫీ గ్రీన్స్. నెక్స్ట్ ఈ లీఫీ గ్రీన్స్ ఏంటంటే మనం ఆకుకూరలు తింటూ ఉంటాం కదా, సో ఆకుకూరల వల్ల కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటూ ఉంటుంది. సో వీటిని తినడం వల్ల కూడా మనము డయాబెటీస్ పేషెంట్స్కి బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్ని మెయింటైన్ చేయొచ్చు. ఇంకా ఏంటి అంటే అవకాడో అనేది ఒక ఫ్రూట్. జనరల్లీ దీంట్లో షుగర్ లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది, కానీ న్యూట్రీషియస్ ఫుడ్ అనమాట. 1 గ్రామ్ షుగర్ కంటే దీంట్లో చాలా తక్కువ షుగర్ ఉంటుంది. సో ఎవరైనా ఫ్రూట్స్ తినాలి అనిపించిన డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు అవకాడో తినడం చాలా బెటర్ అనమాట. ఇంకా దాంట్లో ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి, సో మనకి మోషన్ ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ ఎగ్స్ కూడా అంతే, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తూ ఉంటాయి. ఇంకా హార్ట్కి వచ్చే విన ప్రాబ్లమ్స్ని తగ్గించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మనం ఇవి తీసుకోవడం వల్ల. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే గుడ్ కొలెస్ట్రాల్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది, మన ఐ విజన్ని మంచిగా చేస్తుంది అనమాట. నెక్స్ట్ చియా సీడ్స్. ఈ చియా సీడ్స్ చాలా ఫైబర్ రిచ్ ఫుడ్ అండి. సో దీన్ని తినడం వల్ల కూడా మనము వెయిట్ లాస్ అవ్వచ్చు. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ఫుడ్ తినడం వల్ల చాలా హెల్దీగా ఉండొచ్చు. అండ్ ఇంకా మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది చియా సీడ్స్. ఇంకా బీన్స్, ఇదొక చీప్ ఇంకా బెస్ట్ అంటే బెస్ట్ అండి ఈ డయాబెటిక్ పేషెంట్స్కి. సో వాళ్ళు బీన్స్ తినడం వల్ల హెల్దీగా ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యోగర్ట్, పెరుగు అండి. సో చాలామందికి పెరుగు నచ్చదు, కానీ పెరుగు తినాలి. పెరుగు తినడం వల్ల ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీ వెయిట్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇది ఒకటే కాదండి, హార్ట్ ప్రాబ్లమ్స్ హార్ట్కి వచ్చే ప్రాబ్లమ్స్ రిస్క్ని తగ్గిస్తూ ఉంటుంది, షుగర్ లెవెల్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. నట్స్, ఇది ఒక బ్యాలెన్స్డ్ డైట్ అండి. మనం రోజు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, అన్ని ఫుడ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అందులో నట్స్ని మనం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే. అండ్ ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ ఉంటుంది. స్ట్రాబెరీస్, వైటమిన్ రిచ్ ఫుడ్ అండి ఇది. సో ఎలాగో షుగర్ లెవెల్ ఉండదు, షుగర్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్ని ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఆలివ్ ఆయిల్ కూడా అంతేనండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. సో ఇది మనం వంటల్లో రెగ్యులర్గా వాడుకోవడం చాలా హెల్దీ అనమాట. నెక్స్ట్ ఫ్లెక్స్ సీడ్స్, అవిసె గింజలు. సో అవిసె గింజలు గుండె జబ్బుల్ని రానికుండా చేస్తాయండి, బ్లడ్లో షుగర్ లెవెల్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి, వాపుల్ని తగ్గిస్తూ ఉంటాయి. ఇంకా యాపిల్ సీడర్ వెనిగర్ అని చెప్పేసి ఉంటుంది, ఈ వెనిగర్ వాడడం కూడా చాలా మంచిది డయాబెటిక్ పేషెంట్స్. ఇంకా గార్లిక్లో ఇన్యులిన్ అనే కాంపౌండ్ ఉంటుందండి. ఈ ఇన్యులిన్ కాంపౌండ్ కూడా ఇది షుగర్ అంటే అంత షుగర్ కాదు, బట్ ఇది షుగర్. సో ఇలాంటివి తినడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్ చాలా హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.